ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాజీ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. మైదుకూరులో జిల్లా ఎస్పీ అన్బురాజన్తో కలిసి ఎమ్మెల్యే రఘురామరెడ్డి 84 లక్షల రూపాయలతో నిర్మించే నూతన సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయానికి భూమి పూజ చేశారు. అనంతరం మైదుకూరు టౌన్లోని సీసీ కెమెరాలతో అనుసంధానించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని మరియు దిశ కౌన్సిలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి, మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్, మైదుకూరు బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్లు మాచనూరు చంద్ర రాజగోపాల్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు బీవీ చలపతి, వెంకట కొండారెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, కులాయప్ప, అరుణ్ రెడ్డి, రమణ, సబ్ డివిజనల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్ గ్రామ వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు. मध्ये ओम स्वभे मुहूर्ते मुहूर्त स्वस्थे ఈరోజు ఏ రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం చూస్తాం. మనం చూసాం డాక్టర్ ఇన్స్టెన్స్ హైదరాబాద్ లో వెంటనే స్పందించిన దిశా చట్టం తీసుకొచ్చి మాకు అసెంబ్లీలో ప్రపోజ్ పెట్టారు. దాన్ని అప్రూవ్ చేసి కూడా పంపించడం కూడా జరిగింది. దిశా చట్టాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఈ యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్ ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. దానికి అన్ని రకాల సహకరించినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అవినాష్ రెడ్డి గారిని వారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చూశాను నేను ఈ డిపార్ట్మెంట్ చాలా రోజులు చూస్తున్నాను. ఇది పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఈక్వల్ మొదటి నుంచి వస్తుంది. మన జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు రెవెన్యూ డివిజన్ అయితే ఒకటి, కానీ సబ్ డివిజన్ అయితే చాలా వచ్చేసినాయి పోలీస్ సబ్ డివిజన్. ఒకప్పుడు ఇదంతా కూడా బద్వేలు కానిస్టించి మైదుకూరు ప్రొద్దుటూరు 3 కలిసి ఒకే సబ్ డివిజన్ ఉండేది. ప్రొద్దుటూరులో చాలా పెద్దదిగా ఉండేది. దాన్ని 93లో మైసూరు ఆల్రెడీ బైఫర్కేట్ చేసి మైదుకూరులో ఒక సబ్ పోలీస్ సబ్ డివిజన్ పెట్టాలని చెప్పేసి కూడా తీర్మానం చేసి అర్హులు పెట్టాలి. మరి 93 నుంచి ఈరోజు 2021 దాదాపు 8 సంవత్సరాలు మీకు తెలుసు. కనీసం ఒక సబ్ డివిజన్ ఆఫీస్ అనేది లేదన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒక ప్రైవేట్ బిల్డింగ్లో ఇతరు ఉండేది. ఆ ప్రొద్దుటూరు అక్కడ మన ఎస్పీ గారి యొక్క సానుకూలతో, వారి యొక్క ప్రోద్బలంతో మరి ప్రభుత్వం 1 కోటి 10 లక్షల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు దిశ చట్టం తీసుకురావడం ఒక ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. మహిళలకు రక్షణ కల్పించడం, పిల్లలకు రక్షణ కల్పించడం, దేశంలోనే మనం మహిళలకు చేసే న్యాయం త్వరగా ఉండాలి, 21 రోజుల జరగాలి, నిందితులను ఇమీడియట్గా శిక్షించి అలాంటి ఘటనలు ఎప్పుడు జరగకుండా అరకట్టాలన్న ఒక ఉద్దేశంతో తీసుకురావడం, వాటిని అమలుపరచడంలో మీ మహిళా పోలీసులు ఒక చొరవ. ఈ గత 2 ఏళ్ళు చూసిన ఎక్సలెంట్, పర్టికులర్లీ కడప పోలీసులో, కడప జిల్లాలో మీరు ప్రతి విలేజ్లో మహిళలకున్న సమస్యలని మన జిల్లా యంత్రాన్ని దృష్టికి తీసుకురావడం, అది పరిష్కరించడం, మళ్ళీ ఫీడ్బ్యాక్ మెకానిజం ఒకటి పెట్టుకొని ఆ ఫీడ్బ్యాక్ మీద మూలంగా మీకు ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు న్యాయం చేశారా, చేయకపోతే ఇమీడియట్ గా అది డిఎస్పీ మా దృష్టికి తీసుకురావడం అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తున్నారు. మీ పనికి చాలా బాగుంది, దయచేసి ఇదే ఇంకా కంటిన్యూ చేయండి. చాలా సంతోషంగా ఉంది.
ఎందుకంటే ఎస్పీగా జిల్లాలో ఛార్జ్ తీసుకున్నాక ఏ సబ్ డివిజన్స్ లో సబ్ డివిజనల్ ఆఫీస్ ఉంది అన్న ఆడిట్ చేసేటప్పుడు మైదుకూర్ సబ్ డివిజన్ అదే విధంగా రాయచోటి కొన్ని సబ్ డివిజన్స్ లో ఆఫీసెస్ లేకపోవడం వాటి గురించి మన గౌరవనీయులు మైదుకూర్ ఎమ్మెల్యే గారితో మాట్లాడితే సార్ మీరు ఇమిడియట్ గా ప్రపోజల్ పంపించండి నేను అక్కడి నుంచి అన్ని పర్మిషన్స్ ని తెప్పించి మనం ఖచ్చితంగా చేద్దామన్న ఆయన ఇచ్చిన ఒక సపోర్ట్ కృషి చొరవ వల్ల ఈరోజు ఎన్నో కాలాలుగా లేని ఒక సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఈరోజు నిర్మాణం అవుతున్నాయి దానికి మనస్ఫూర్తిగా హృదయనతను